9th వస్తుంది అంటే అందరి కళ్ళు ఒకవైపే ఉంటాయి. అదేంటంటే మన్మధుడు 2. మరి మా మన్మధుడి కళ్ళు ఎక్కడ ఉంటాయి? అవంతిక పైనే ఉన్నాయి. అవంతిక ఓ చల్లని గాలి. ఈ రోజు మన ముందుంది ది పర్ఫెక్షనిస్ట్ రకుల్ ప్రీత్ సింగ్. Yes, and her bade bhaiya, our bade bhaiya, the captain of the ship, allari bunny antan nen, the happy bunny, Rahul Ravindran. It's a pleasure doing interview finally. Is it first together? Yes. Indu varaku cheyaledu meedru. So the pleasure is mine. Movie kuda cheyaledu kada. సరిపోయింది. బట్ ఈ సినిమా కూడా మీ ఇద్దరిది ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి బోల్డ్ విషయాలు లాగేద్దాం. బోల్డ్ అన్ని అల్లర్లు చెప్పేద్దాం. ఈ బడే భయ్య ఉన్నారు కదా, ఈయనకి అవంతిక తప్ప నేను పెద్ద కంప్లైంట్ తో వచ్చాను. ఏంటంటే ఇఫ్ హీ లైక్స్ ఎనీబడి, ఎవరన్నా చాలా ఇష్టం సెట్ లో అంటే అది అవంతికనే. అలా ఏం కాదు, అందరి కోసం అంతనే ఎక్సైట్మెంట్ తో ఉంటారు. నేను బయట సైట్ తీసుకుంటాను ఇందులో. ఐ డోంట్ థింక్, అంటే నేను అందరికి ఇష్టం, అది వేరే విషయం. అవంతిక అందరికి ఇష్టం, కానీ ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ అందరికి సేమ్ అటెన్షన్ ఇస్తారు. కరెక్ట్, ఇస్తారు. I heal every bit. Special bond kada. I have known him since before my debut. అంటే రకుల్ అంటే ఇష్టం సంగతి పక్కన పెట్టండి, ఐ థింక్ అవంతిక ఇస్ చాలా ఇష్టమైన క్యారెక్టర్ అనుకుంటున్నాను. అంటే నాకు యాక్చువల్లీ క్యారెక్టర్స్ పరంగా చూస్తే ఆల్ క్యారెక్టర్ పెళ్లి క్యారెక్టర్స్ యాజ్ ఐ వాజ్ రైటింగ్ దెమ్, ఇమాజిన్ చేస్తుంటేనే మనకి ఇలా చేస్తారో అలా చేస్తారని ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా. మీరందరూ చాలా బాగా చేశారు. కానీ ఏంటంటే రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ కి ముందు నాకు రకుల్ తెలుసు, అప్పుడు పరిచయం అయ్యాం. అప్పటి నుంచి ఎందుకో ఫస్ట్ మీటింగ్ నుంచి ఫర్ సమ్ రీజన్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇఫ్ ఐ హాడ్ ఎ యంగర్ సిస్టర్ దిస్ ఇస్ హౌ షీ వుడ్ బి. అండ్ వన్ మేజర్ బడేవయ్య ఫీలింగ్ హ్యాపెన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ దిస్ గర్ల్. ఐ డోంట్ హావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్, సో ఫర్ మీ హీ బికేమ్ బడేవయ్య. అప్పటి నుంచి రాఖీ గారు కట్టాను నేను, అంటే అప్పటి నుంచి వి హావ్ బీన్ లైక్ వెరీ క్లోజ్. వి నెవర్ థాట్ వన్ డే విల్ వర్క్ టుగెదర్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, అంటే బికాజ్ హీ వాస్ యాక్టింగ్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమా రిలీజ్ కి జస్ట్ ముందు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ టైం లైన్ గుర్తులేదు కానీ ఒక రోజు రకుల్ హైదరాబాద్ లో ఉంది, నాకు ఫోన్ చేసింది, ఇలా నేను ఒక ఆడిషన్ పంపించాలి, యారియా కోసం అనుకుంటా, నేను ఒక ఆడిషన్ పంపించాలి, నువ్వు షూట్ చేస్తావా అని అడిగింది. నేను నా ఫోన్ లో షూట్ చేసావు ఆడిషన్. ఓ, అప్పుడే అనుకున్నా. ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూడలేదు, ఇంకా రిలీజ్ కాలేదు సినిమా. అప్పుడే అది అమ్మాయి మంచి టాలెంటెడ్ అమ్మాయి అనుకున్నాను. And I told her, I said, you're really talented, Rakul. I love the audition. If you don't get selected, I'll change my name. And I think that was Yari. Yeah, I think it was something that I got selected for. I don't remember exactly which one. I think Yari Mundu iPhone already. It was something else. I think Shimla Mirchi Kosam. Correct. Shimla Mirchi Kosam. So, ekkado, aa roju tarvata, main cinema chestunte, dantlo Rakul act chestunte, మీ అందరి మీద ప్రేమ ఉంటుంది. అవేనా ఒక మంచి షాట్ ఇస్తే నేను ఎంత ఎక్సైట్ అవుతానో మీకు తెలుసు, కానీ రకులో కిషోరో ఒక మంచి షాట్ ఇస్తే ఆ ప్రేమతో పాటు ఎక్కడో ఒక చిన్న గర్వం ఉంటుంది, బా అబ్బా అనే ఒక గర్వం ఉంటుంది. డైలాగ్ వాళ్ళు ఎంత బాగా చేసింది. ఓకే, నేను చెప్పించానా లేదా, మీ ఒక స్పెషల్ బాండ్ ఏదైతే ఉందో అది ఉంది, అండ్ దాట్ ఈస్ ఎవిడెంట్ అన్నమాట సెట్ లో. ప్లస్ ఇప్పుడు రకుల్ ఎక్కువ కిషోర్ ఎక్కువ అని అడిగితే ఏం చెప్తారో చూద్దాం. ఓకే రకుల్, ఇద్దరు కలిసి ఒకటే సినిమాలు ఆయన డైరెక్ట్ చేస్తుండగా ఉన్నారు, చెప్పండి. కిషోర్ కి రాహుల్ కి అట్లా కాదు, చెప్పండి. లేదు, ది కైండ్ ఆఫ్ బడి బడి షేరింగ్ ఆన్ ది సెట్ వీళ్ళిద్దరు ఉంటే. సీరియస్లీ చెప్పాను కదా, ది కైండ్ ఆఫ్ లవ్ యూ షోడ్ మానిటర్ మీద కూర్చొని expressions akada. The climax shots when she did, she just floored me, and that was as a director. She just floored me. I remember I just sat there silent, I didn't react, I didn't say take, okay, nothing. She came to see the shot, she was sitting next to me. I was so overwhelmed by how good you were. Nenu idri cheppanu ante
ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఏంటి అదే. నేను లక్ష్మీ మంచు గారి వెనకాల కూర్చున్న ఈ షార్ట్ చేస్తున్నప్పుడు వెనకాల ఒక స్టోరీ ఉంది అక్కడ పోర్చుగల్ లో చేసిన షార్ట్ బయట ఏం జరిగిందో చెప్తా. ఆ షార్ట్ రకుల్ నాగ్ సార్ ఇద్దరు చింపేశారు, అంటే చింపేశారు ఇద్దరు. I was so happy. That was just before lunch. That exactly, short. Exactly. Lunch ki break chesam. I was so happy. I genuinely said, I don't feel like eating. I don't want lunch today. My stomach, my heart, my soul, everything is full. Yeah, he didn't eat. Didn't eat. That he had 3 ice cream. That's another issue. Because after 2 hours, after that, you didn't have lunch, you had 3 ice creams. After that, I didn't have Kishore. I didn't have to worry about it. అంటే ఆ షార్ట్ తర్వాత కిషోర్ ఎంత బాగా చేసినా నేనేంటి బో చింపేశారు బ్రో అన్నా సరే, కానీ లంచ్ తిన్నావు కదా మరి అంత బాగాలేదు అనుకుంటా అంటారు. ఏం చేసినా మరి తిన్నావు కదా చెప్పానా, కిషోర్ ఆల్సో ఫెడ్ ద పించ్. కిషోర్ వాస్ ఆల్సో జెలస్. సామ్ క్యామియో చేసింది కదా, సామ్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. కిషోర్ వెళ్ళి సామ్ కి చెప్పి నువ్వు లంచ్ స్కిప్ చేస్తేనే మేము ఒప్పుకుంటాం అంటారు, ఇది కొత్త స్టాండర్డ్ అయిపోయింది. లేదు అంటే ఒక డైరెక్టర్ కి కడుపు నిండిపోయేలాగా భోజనంపై కూడా మనసు రానంతగా ఆ క్యారెక్టర్ లో వీళ్ళు జీవించారంటే క్యారెక్టర్ లో కూడా బలం ఉంది. రకుల్ ఐ థింక్ అవంతిక, ఐ హావ్ టు సే దట్, ఎందుకంటే ఎంత చెప్పినా ఈ మూవీ షూటింగ్ టైమ్ లో రాహుల్ నాకు ఎంత మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, లేదంటే జెన్యున్ గా థింగ్స్ చెప్పారు. అండ్ ఐ ఆల్వేస్ సెడ్ యాక్టర్ క్యారెక్టర్ ఉంటేనే చేయగలరు. ఎగ్జాక్ట్లీ, నాకు క్యారెక్టర్ ఇస్తేనే నేను రియాక్ట్ చేస్తాను. మళ్ళీ నాకు లైన్స్ ఉండదు, అక్కడ నిలబడి నేను రియాక్ట్ చేయాలంటే నేనేం చేయాలి? సో దెన్ పీపుల్ సే దట్ ఓకే ఓకే యాక్టింగ్ ఇస్ ఓకే, బట్ దే హావ్ టు బి లైన్స్, ఒక ఎమోషన్ ఉండాలి, లేయరింగ్ ఉండాలి, ఆ క్యారెక్టర్ కి ఒక స్కెచ్ ఉండాలి, ఒక వెనకాల గ్రాఫ్ ఉండాలి. జస్ట్ ఊరికే హీరోయిన్ కోసం ఉన్నారని కాకుండా. అండ్ ఐ థింక్ ఫర్ మీ దిస్ ఫిల్మ్ హ్యాస్ బిన్ సచ్ అ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ హీ ఆల్సో సెడ్ హిస్ లైక్ ఇప్పటి వరకు పీపుల్ హావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ యూ, యు నో వీల్ డూ సంథింగ్ గ్రేట్. అండ్ ఐ జస్ట్ ద జాయ్ ఆఫ్ hearing those things, when we do, but just the joy that okay, there is somebody who's writing scripts like that, you know. And not only for Avantika's character, me character, any Lakshmi garu character, Nag sir's, andarvi, Kishore's character, Rao Ramesh garu, everybody, Devdarshini, that matter, andar characters chala bagunnayi. Naaku Avantika chala strong anipinchindandi. Intavaraku nenu inkokati cheppali, Manmadudu 2 ki maa andariki cinema modalu pette munde script ichesaru. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అంటే మేము ఏం చేస్తున్నాం అని మాకు తెలుసు. మా క్యారెక్టర్ చెప్పడం వేరు, మా క్యారెక్టర్ స్క్రిప్ట్ ఇవ్వడం వేరు. అందుకని మీరు క్యారెక్టర్ లో ఉంటారు ఫిల్మ్ మీకు తెలుసు. లేదంటే చాలా సార్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ రోజు మీది ఏ సీన్ ఉంది, ఇక్కడ నుంచి వచ్చేయండి, ఇది ఇచ్చేయండి, వెళ్ళిపోండి, ఇప్పుడు దాని ముందు ఏమైంది తర్వాత. సో సినిమా చూసేటప్పుడు కూడా చాలా సార్ అనిపిస్తుంది ఏంటి డిస్కనెక్టెడ్ గా, నేను అంత ఎక్కువ రియాక్ట్ చేశాను అక్కడ, ఇక్కడ ఎందుకు తప్పు, బికాస్ మీకు ఆ గ్రాఫ్ ఉండదు. ముందు సీన్ ఏంటో వెనకాల సీన్ ఏంటో తెలుసు, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామో మాకు తెలుసు. చాలా అండ్ చాలా చాలా ధైర్యం కావాలండి దానికి. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి మీ ప్రతి క్యారెక్టర్ కి చెప్పడం, అవి ఇవ్వడం అనేది చాలా ధైర్యం కావాలి. ధైర్యం ఒకటి, ఒక ప్రెప్. ఐ థింక్ వి నీడ్ టు ఆల్ స్టార్ట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఆ ప్రెప్ కి. ఒక మన సినిమా ఫ్లోర్ ఎప్పుడు వెళ్తుంది వెళ్తుంది త్వరగా చేయాలి అప్పుడు చూద్దాం సెట్ కాకుండా, ఒక 6 మంత్స్ ముందు ప్రిపరేషన్ ఉంటే మన షూటింగ్ ఎంత ఫాస్ట్ అవుతుంది. ఎంత ఫాస్ట్ గా అండి, అందరు దృష్టి కొట్టి ఎంత ఏ మీరు హాలిడేకి వెళ్ళారా సినిమా షూటింగ్ వెళ్ళారా అని అడుగుతున్నారు నన్ను. యా సేమ్, అండ్ వి డిడ్ ప్రెప్ ఆల్సో. ఐ థింక్ వి హాడ్ ఎ లవ్లీ టైం. ఒక నేను ఐ థింక్ 2 నరేషన్ ఇచ్చాను రకుల్ కి, ఒకసారి బ్రీఫ్ గా లైన్ గా చెప్పాను, ఒకసారి డీటెయిల్ గా ఇచ్చాను. ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఇద్దరు కూర్చున్నాం, వి స్పోక్ అబౌట్ అవంతిక, ఐ టోల్డ్ హర్ హౌ ఐ సీ హర్, రకుల్ నాకు చెప్పింది ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని. వి హాడ్ వెరీ హెల్దీ డిస్కషన్, వి రిహర్స్డ్ అ ఫ్యూ సీన్స్, అండ్ ఫ్రమ్ డే 1 అసలు ఎలాంటి బాల్ వేసినా సిక్స్ కొడుతుంది రకుల్. బట్ అవంతిక ఒక బోల్డ్ క్యారెక్టర్, ఫస్ట్ టీజర్ లోనే అర్థమైపోయింది అసలు ఒక ఫీమేల్ లీడ్ కి ఒక టీజర్ కట్ చేయడమే చాలా రేర్ గా జరుగుతుంది. రేర్ కాదు, రేర్లీ జరిగింది ఇప్పటి వరకు. అండ్ ఆ క్రెడిట్ ఫుల్ క్రెడిట్ పోస్ట్ రాహుల్ అండ్ నాగ్ సార్, ఎందుకంటే ఒక డైరెక్టర్ విజన్ ఉండాలి. ఫస్ట్ టీజర్ లో ఐ నో కొన్ని కాన్వర్సేషన్స్ అయింది, అండ్ హీ థాట్ దట్
ఐ థింక్ మోంట్ ఇన్క్లూడ్ రకుల్ ఇన్ ద ఫస్ట్ టీజర్. అవంతిక క్యారెక్టర్ డైల్యూట్ అయిపోద్ది బికాస్ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి సెపరేట్ సెపరేట్ ఐడెంటిటీ, లెట్ ద ఆడియన్సెస్ అండర్స్టాండ్ బోత్ ద క్యారెక్టర్స్. అండ్ నాకు సార్ ఒప్పుకోవడం ఇంకొక పెద్ద విషయం. చాలా ఒప్పుకోవడమే కాదండి, దిస్ మ్యాన్ ఇస్ సో అమేజింగ్ ఇన్ కమ్స్ టు దట్. నాకు గుర్తుంది నేను ఫస్ట్ ఒక టీజర్ కట్ చేశాను అవంతికకి, ఇట్స్ వెరీ స్వీట్ క్లాసీ టీజర్. నాకు సార్ వచ్చారు కూర్చున్నారు చూశారు అవంతిక క్యారెక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని షేడ్స్ ఉన్నాయి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక టీజర్ కట్ చేశారు. ఈ అమ్మాయికి ఏంటి ఇంత ఊరికే బ్లాండ్ అయిపోయింది, ఇది బిర్యానీ తినట్లేదు, ఇదేదో పాస్తా తినట్టుంది. మంచి టీజర్ కట్ చేయి, నువ్వే కదా చెప్పావు అవంతిక టీజర్ కట్ చేయాలని, మరి మంచి టీజర్ కట్ చేయాలి కదా అన్నారు. ఓకే సార్ అని చెప్పి ఎవరు చెప్తారండి అలా. ఐ హావ్ టు బి మ్యాన్ ఫర్ దట్, దట్ ఇస్ మై సో సెక్యూర్ కరెక్ట్ యా సెక్యూర్ ఇస్ నెక్స్ట్. అండ్ సో ఆ టీజర్ చూసిన తర్వాత రకరకాలుగా రియాక్షన్స్ వచ్చింది, చాలా బాగా వచ్చింది అంటే రెస్పాన్స్. కానీ ఆబ్వియస్లీ అవంతిక క్యారెక్టర్ కి స్మోకింగ్ వల్ల, బట్టలు వల్ల, ది రెడ్ హెయిర్ అవ్వలేదు, ది రెడ్ హెయిర్ అప్రిషియేటెడ్ అ లాట్. హా ఇట్ వాస్ సో యు టుక్ దెం బై సర్ప్రైజ్. యా ఏది సి ఇట్ దిస్ ఇస్ నాట్ ద రకుల్ దట్ హి హావ్ సీన్ అని చెప్పేసరి. కరెక్ట్ ఐ ఫర్ ష్యూర్ ఫర్ ష్యూర్ ఐ గాట్ ట్రోల్డ్ ఫర్ సమ్ ఆఫ్ ది క్లోత్స్ హి వోర్. ఐ గాట్ ట్రోల్డ్ యా ఐ నో ఐ హావ్ స్టాగ్డ్ ఆన్ ఆల్ ఆఫ్ యు. నాకు ఏం చెప్పారంటే ఓహో మీ వైఫ్ ఫెమినిస్ట్ కానీ మీరు మాత్రం ఇలా తీస్తారు. యా యా చిన్న నాకు అది ఆ లాజిక్ ఏ అర్థం కాలేదు. నేను ఒకటి చెప్పా అంటే మన క్రియేట్ చేసిన ఆ ప్రపంచంలో అవంతిక అనే క్యారెక్టర్ అలాంటి బట్టలు వేసుకుంటుంది. ఓకే అండ్ షీ పుల్డ్ ఆఫ్ సో గ్రేస్ఫుల్లీ, షీ లుక్స్ సో గుడ్ ఇన్ దట్. ఇప్పుడు ఇది ఈ అమ్మాయి అని చూపించడం ఒకటి, ఇక్కడ చూడండి అని చెప్పడం ఒకటి. మన సినిమాలో అది జరగలేదు. ఇక్కడ చూడండి అక్కడ చూడండి అని ఎక్కడ మనం చెప్పలేదు. ఇది ఈ అమ్మాయి, ఇది ఈ క్యారెక్టర్, ఇది మేము క్రియేట్ చేసిన ప్రపంచం, ఆ ప్రపంచంలో ఈ అమ్మాయి ఇలా ఉంటుంది అని చూపించారు అంతే తప్ప మేల్ గేజ్ అంటారు కదా అది ఎక్కడ లేదు సినిమాలో. అది మాత్రం నేను మీకు చాలా 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 రుణపడి ఉంటాను యాజ్ అ డైరెక్టర్, ఎందుకంటే మనం చూసే చూపు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ పెట్టే షాట్ ని బట్టి, ఫోకస్ ని బట్టి మేల్ గేజ్ ని క్రియేట్ చేస్తుంది, ఆబ్జెక్టిఫై చేస్తుంది ఒక స్త్రీ శరీరాన్ని. కానీ ఇక్కడ నాకు తెలిసి అవంతికని ఆబ్జెక్టిఫై చేయలేదు, క్యారెక్టర్ లోకి దింపారు అంతే. నేను చూస్తే ఓవరాల్ గా నాకు అవంతిక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సినిమాలో. సో దాన్ సామ్ ఒక్కొక్క దశలో అయితే అవంతిక అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సామ్ తన ఓసీడీల తోటి స్ట్రాంగ్ గా ఉంటే అవంతిక తన బిలీవ్ చేసిన దాంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. The film is about these two characters. అది ఉండాలి కదా. అఫ్ కోర్స్ యాక్చువల్లీ చూస్తే సర్ క్యారెక్టర్ గ్రాఫ్ కి ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. అవంతికాస్ క్యారెక్టర్ గ్రాఫ్ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ స్టడీ, షీ యాంకర్స్ ది స్క్రీన్ ప్లే. ఆ ట్రాన్సిషన్ లేకపోయినా ఇన్ని షేడ్స్ తీసుకొచ్చింది అవంతిక. ఐ థింక్ దాట్స్ ఆల్ క్రెడిట్ టు దిస్ గర్ల్. బాబోయ్ వర్కింగ్ విత్ యూ రకుల్ ఇస్ వన్ లైక్ లెసన్ అనమాట. ఏ ప్రతి నిమిషం చూస్తాను కదా, ఎక్కడ ఏది వదులుకోవడానికి ఇష్టపడదు. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్ ఒబ్సెషన్ ఉంటది కొంచెం? కొన్ని ఓసిడీస్ ఉన్నాయని ఇక్కడ అమ్మాడికి పెద్ద టైం ఓసిడి లేట్ అంటే నాకు హార్ట్ అటాక్ లాగా వస్తుంది. 2 minutes కూడా నాకు ఏదో హై వస్తుంది. నేను 2 hours లో 5 things సపోజ్ ప్లాన్ చేశాను, అది 5 o'clock కల్లా అవ్వాలి. 4:59 కి అయితే నాకు ఏదో వరల్డ్ లో పెద్ద గోల్డ్ మెడల్, ఏదో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాను అలా ఫీలింగ్ వస్తుంది. ఆన్ ఎవ్రీడే బేసిస్ ఐ డూ దాట్ విత్ మై సెల్ఫ్ ఎవ్రీడే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ ఐ హ్యాడ్ ప్రమోషన్స్ కిక్ స్టార్టింగ్ అట్ 9:30, సో 9 ఐ టు లీవ్ హోమ్. ఐ ప్లాన్ జిమ్ అట్ 6:30, స్టాఫ్ విల్ రీచ్ అట్ దట్ టైమ్, ఐ విల్ గెట్ రెడీ. నేను ఎగ్జాక్ట్ గా 9:28 అక్కడ రీచ్ అయినంటే నాకు, సో ఐ లవ్ ద హై ఆఫ్ బీయింగ్ able to do multiple things in a given time. ఏమి వర్కహాలిక్ అండి అసలు, వర్కౌటహాలిక్ వర్కహాలిక్, ఎక్కడ చూసినా సరే షీ ఇస్ డూయింగ్ ది సేమ్. కొంచెం ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చుగా? నేను రోజు వాకింగ్ తీసుకెళ్ళాను, రోజు రోజు అండ్ వేరే వేరే టైప్ ఎక్స్క్యూజెస్. ఫస్ట్ నేను చేయలేదు చాలా టైం నుంచి, 1 year పర్లేదు వాకింగ్. దెన్ ఐ వుడ్ టేక్ హిమ్ ఆన్ హైక్, దెన్ ఐస్ క్రీమ్ చూస్ చేయాలి లేదంటే డిన్నర్ ఒకటే ఉంటుంది. ఐ థింక్ ఐ వాజ్ లైక్ లిటరలీ మానిటరింగ్ వాకింగ్. రకుల్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ ఫర్ ఇయర్స్ నేను చెప్పినట్టు,
కానీ నేను ఈ సినిమా నరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు షీ హాడ్ ఇన్ మెట్ మీ మంత్స్ మధ్యలో షీఈస్ డూయింగ్ దేదే ప్యార్ దే అండ్ షీఈస్ డూయింగ్ ఎన్జీకే సో ఎక్కువ చెన్నై బాంబేలో ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ సో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అంతా కలవలేదేమో నేను కనీసం ఒక 8-9 months ఉంటుంది సో 8-9 months తర్వాత వెళ్ళి స్టోరీ చెప్పడానికి వెళ్తే రకుల్ షాక్ అయిపోయింది నన్ను చూసి ఏంటిది ఇంత షేప్ అవుట్ అయిపోయామంటే ఏం చేస్తాను నేను రైటింగ్ చేస్తున్నాను కదా స్ట్రెస్ ఎక్కువ తింటున్నాను ఎక్కువ అదేంటే షూటింగ్ స్టార్ట్ అవ్వని నేను చూసుకుంటానండి అబ్బో షూటింగ్ స్టార్ట్ అయ్యాక రకుల్ ఉన్నప్పుడు అలా రోజు ప్యాకప్ నేను ఎంత టైర్డ్గా ఉన్నా సరే 1 hour వాకింగ్ వెళ్ళాలి రకుల్తో అండ్ షీ వాజ్ మానిటరింగ్ మై డైట్ ఆల్సో 1 hour వాకింగ్ ఎలా రకుల్ వెయిట్స్ కట్టుకుంటుంది 1 kilo ఐదర్ వే అండ్ షీ సో ఫాస్ట్ అండి అంటే చాలా కష్టం అమ్మాయి పేస్ లో వెళ్ళడం అంటే అండ్ 1 hour కి స్టడీగా అదే స్పీడ్ లో వెళ్తా ఉంటుంది నేనైతే చచ్చిపోతున్నాను నా వల్ల కాదంటే చిన్ను చాలా హ్యాపీ అయింది ఓకే ఎవరో కనీసం లైన్ లో తీసుకొస్తున్నారు వీళ్ళని అని చెప్పి you enjoy when you are with the same kind of people. Correct. So we would discuss repaint chestunamu ee roju ela jarigindi aa character inka em cheyochu we would just enjoy it. Beautiful. And memo it was like a holiday for us I find the shooting evada avuna adhe I'm sad aipothunna shoot me prepare pola prathi roju rendu scenes chesam I know we did good work adhe antunnanu enta tondaraga chesam ani antunnanu ఇంత ఫాస్ట్ గా ఎలా వర్కౌట్ అవ్వగలిగింది పైగా ఎవరు అలసిపోకుండా రోజుకి 2 scenes ఇవ్వడం ఏంటి అంత అవుట్పుట్ రావడం ఏంటి నేను మార్నింగ్ వాక్ వెళ్ళినా కూడా నేను షూటింగ్ టైం కి రావడం ఏంటి ఐ వాస్ లైక్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ అరే దానికి 2 main reasons అండి ఒకటి ఐ గాట్ దిస్ ఫెంటాస్టిక్ కాస్ట్ రకుల్ యూ నాక్సర్ లక్ష్మి గారు ఆమె ఏజ్ లో ఆమెకున్న యాక్టివ్ గా ఉంటారు ఆల్ ఆఫ్ ది రావ్ రమేష్ గారు కిషోర్ ఒక కాస్ట్యూమ్ చేంజ్ ఉంటే ఇలా వెళ్తారు ఇలా వస్తారు ప్రతి ఒక్కరు మన టీమ్ లో ఐ థింక్ దట్ ఈస్ అ మేజర్ రీజన్ దట్ ఈస్ వేర్ యూజువలీ వి లూజ్ అ లాట్ ఆఫ్ టైం అండ్ టూ సుకుమార్ సార్ అండ్ హౌ ఇన్క్రెడిబ్లీ ఎఫిషియెంట్ ఈస్ ఆయన మన కెమెరామెన్ సుకుమార్ సార్ ఆయన లైటింగ్ స్పీడ్ అంత బ్యూటిఫుల్ గా లైట్ చేస్తారు అట్ ద సేమ్ టైం అసలు టైమే తీసుకోరు ఆయన నేను జోక్ చేశాను కదండి ఆయన మీద హైయెస్ట్ లైట్ ఆయన ఎక్కడన్నా వాడితే అది ఆ స్ట్రిప్ క్లబ్ సీన్ లో వాడారు ఆయన అది కూడా తప్పదు కాబట్టి అక్కడ ఉన్నాయి కాబట్టి డార్క్ గా ఉంది కాబట్టి ఆర్ the club itself was very dingy and lights available and got otherwise ekkada lights unnai rakul entire set I didn't you know I think never worked with see I worked with very good cameramen and like with all due respect to them but somebody who is in the past kuda silent kuda set em noise undadu tama gola up down deeda like em undadu dan tarvata efficient fast quality camera angles change cheyadaniki quality మరి ఇంకొకటి సపోజ్ మీ యాంగిల్ సరిగా లేదంటే ఒక 2 minutes మళ్ళీ తీసుకొని 2 minutes లో చేంజ్ చేసిస్తారు అది చూడాలి కదా అండ్ ఈజ్ అ ఫన్ టు వర్క్ విత్ ఆన్ సెట్ నవ్వుతూనే ఉంటారు మళ్ళీ వెరీ పాజిటివ్ ఐ థింక్ షీ మేడ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ షీ సెడ్ సైలెంట్ నాకు సుకుమార్ గారు అంటే అండ్ రామన్ మోహన్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ బీడ్ అనిరుద్ధ్ దీపికార్ కాస్ట్యూమ్ డిజైనర్ వన్ రీజన్ ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ అలాంటి వాళ్ళని నేను అప్రోచ్ కూడా అవుతాను నాకు సెట్ సైలెంట్గా ఉంటే నేను ఇష్టం సెట్లో అడావడి ఎక్కువ నాయిస్ ఉంటే ఎక్కడో అందరు ఎందుకు పనిచేస్తున్నాం ఒక 100 కలిసి ఎందుకు పనిచేస్తున్నాం ఆ ఒక షార్ట్ కోసం ఆ నెక్స్ట్ తీసే షార్ట్ మనకి సినిమాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ అని అప్రోచ్తో తీయాలి అది మరీ నాయిస్ ఉంటే నాకు ఎక్కడో సెట్ ఫోకస్ మొత్తం ఆ షార్ట్ మీద లేదని అనిపిస్తుంది నాకు సెట్ సైలెంట్గా ఉంటేనే ఇష్టం విచ్ వై ఐ లైక్ వర్కింగ్ విత్ పీపుల్ ఆర్ వెరీ సైలెంట్ ది ఓన్లీ థింగ్ యూ షుడ్ హియర్ ఇస్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ the actors having a fun time and talking to each other I think our chemistry ani matram baga jarigindi baga chala baga jarigindi nijangane manmadhuru family aipo ayyo asalu ekkadanna manaki naaku telusi nag sir vachi ala adi family room lo kurchodam enti ma andarto kurchodam enti rakul akade undadam enti akade kurchu adhe dining table daggara kurchodam enti it's like inka naaku sink avvatledu I don't like being alone em cheyali mari alli akada like entha mandi ఎందుకంటే ఐ ఫీల్ మేము ఎందుకు అంత కనెక్ట్ అయ్యామంటే ఇట్ వాస్ వెరీ పాజిటివ్ సెట్ వి ఆల్ వైబ్డ్ వెరీ వెల్ ఒక్కడు కూడా సపోజ్ ఇన్ ద సెట్ వాస్ నెగటివ్ ఐ డోంట్ థింక్ వి వుడ్ హావ్ బీన్ ఏబుల్ టు హావ్ దట్ యు నో వెదర్ ఇట్ ఇస్ యు ఆర్ నాక్స్ ఆర్ హిమ్ ఎవ్రీబడి ఒక సింక్ లో అందరూ సో వి వర్ హావింగ్ ఫన్ ఫన్ లో జరిగింది అండ్
మన్మథుడు గురించి మాట్లాడదామండి. నిజంగానే మనకి మనం మాట్లాడుకుంటున్నట్టు నాగార్జున గారి పక్కన రకుల్ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి చాలా కష్టం. స్టోరీలో ఉంది. ఐఎమ్ సేయింగ్ దట్ హీ డజన్ లుక్ లైక్ వన్ వాట్ ఎవర్, చాలా ఏజ్ గ్యాప్ ఉన్నట్టు అనిపించలేదు కదా. ఇది వన్ సూపర్ ఫిట్ పర్సన్ కదా. ఐ థింక్ బోత్ ఆఫ్ దెం ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్చర్ అండ్ ఆయన మెయిన్. ఐ థింక్ ఆ వైబ్ ఉంది కదా, ఆయన చాలా ఏది మనసులో పెట్టుకోరు, ఏదైనా అక్కడే అంతే అయిపోయింది. సో సమ్ వెన్ యు డోంట్ హోల్డ్ బ్యాక్, యు ఆర్ అ క్లియర్ పర్సన్, దాన్ని నమ్ముతానండి. ఆయనకున్న ఒక గ్లో ఉంటది, ఒక కేర్ ఫ్రీ గ్లో ఉంటది. ఐ థింక్ దట్ కమ్స్ విత్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఇస్. హోల్డ్ కీప్ ఎనీథింగ్ ఇన్ సైడ్, ఈ వెరీ కేర్ ఫ్రీ. ఏదైనా చెప్పేస్తారు అక్కడే, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడే మొహం మీద చెప్పేస్తారు. అయిపోయింది, దాంతో అయిపోయింది. ఏది పర్సనల్ గా తీసుకోరు. మీరు చెప్పినట్టు అసలు క్యారవాన్కే వెళ్ళరు, కొంచెం అనిపిస్తుంది వెళ్ళొచ్చు కదా అని. ఫస్ట్ షాట్ రెడీ అనే ముందే ఆయన వచ్చి నిల్చుంటారు, సార్ ఆగండి సార్, కొంచెం లైట్ కొంచెం సేపు ఆగండి సార్, ఆయన వచ్చేస్తున్నారు రండి రండి ఏం పర్లా అంటారు. ఐ థింక్ అండ్ వెరీ సమ్వేర్ మోర్ దెన్ ఎవ్రీబడి ఇస్ మోర్ దెన్ ద టెక్నీషియన్స్ మోర్ దెన్ మీ. ఐ థింక్ నాగ్ సార్ అలా సెట్ లో ఉండడం వల్ల అది వైబ్ ని సెట్ చేసింది. ఆయన వేరేలా ఉండుంటే మేబీ సెట్ వైబ్ ఇలా ఉండేది కాదు, ఉండేది కాదేమో అది, బికాస్ హీ ఈస్ ద బిగ్ బాస్. హాస్ టు హావ్, హీ గేవ్ ఎవ్రీబడి ద ఆపర్చునిటీ టు బి దెంసెల్వ్స్. Absolutely. He was not stuck up. Absolutely. Na me chanu na post shot avali, na backup post avali, and the cultural dinner cheddam, the party cheddam. You know, like he made sure everyone was together. Absolutely. As a producer also, he took care. Chala chala jagrataka konni vishayalu he was taking care. He's an absolute darling. నిన్న ఆయన ముందు నేను చెప్పలేను, నాకు సిగ్గు ఉంటది కానీ దారుణం అండి. అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఫర్ ఎనీ రిలేటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక స్టార్ తో పనిచేస్తున్నానంటే దిస్ మ్యాన్ ఇస్ ఐడియల్. విల్ పుట్ యూ ఎట్ ఈజ్. మీకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఆ నేను ఒక స్టార్ ని ఇంత పెద్ద కాస్ట్ ని హ్యాండిల్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్ ఫర్ దట్. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద సాంగ్స్, అసలు సాంగ్స్ అవకాశం లేదు మనకి. మామూలు సినిమాలో హీరోయిన్ వస్తే సాంగ్స్ కోసం వస్తుంది, కానీ ఇక్కడ హీరోయిన్ పాత్ర ఎంత ఉందంటే అసలు సాంగ్స్ అవకాశమే లేదు. ఇక్కడ ఉన్న రెండు మూడు పాటలు కూడా ఒకటి పెళ్లి బీజియం వెళ్ళిపోయింది, ఇంకో రెండు కూడా మాంటాజ్లో వెళ్ళిపోతున్నాయి. అది కూడా మాంటాజ్. అది స్టోరీకి ఒక డాన్స్ నెంబర్ అవసరం లేదు. ఏ పెట్టాలంటే పెట్టచ్చు రా అబ్బా, అయ్యా అంటే మా డైరెక్టర్ అక్కర్లేదు అనుకున్నారు కాబట్టి పెట్టలేదు. మనం ఎందుకు మూవీ చేస్తాం, చాలా సార్లు జనాలకి ఒక సాంగ్ కోసం సాంగ్ పెడతాం. ఐ ఫీల్ సినిమా చేంజింగ్ సో ఫాస్ట్ రైట్ నౌ. ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ట్రూ టు ద జానర్ దట్ యూఆర్ మేకింగ్ అండ్ ట్రూ టు ద స్టోరీ, పీపుల్ విల్ అక్సెప్ట్ ఇట్. ఆడియన్సెస్ హావ్ బికమ్ సో స్మార్ట్. సో ఐ థింక్ దట్ అగైన్ ఇట్స్ హిస్ విజన్, యు నో, అంటే సెక్యూర్గా ఉండి ఇది నా మూవీ, ఇందులో అవసరం లేదు, ఇందులో ఊరికి చిన్న బట్టలు వేసుకొని డాన్స్ స్టెప్పులు వేస్తుంది డాన్స్. దట్స్ హర్ క్యారెక్టర్, షీ ఈస్ డూయింగ్ వాట్ షీ ఈస్ డూయింగ్, బట్ స్టోరీ హాస్ దట్ నీడ్ అండ్ డెప్త్. నేను అంటే నేను రెండు విషయాలు అనుకున్నాను. ఒక స్క్రిప్ట్ లో ఒక పాట ఉందంటే, మన సినిమాలో మూడు పాటలు ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ లో ఒక పాట ఉందంటే ఇట్ షుడ్ సర్వ్ టూ పర్పసెస్. ఒకటి ఒక మరీ ఆబ్స్ట్రాక్ట్ ఎమోషన్ అనుకోండి, దాన్ని డైలాగ్స్ గా చెప్పడం కన్నా మ్యూజిక్ తో చెప్తే ఇంకా బాగా రీచ్ అవుద్ది ఆడియన్స్ కి, ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు మధ్య ఏదో ఒకటి జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంది, నాలోన సాంగ్ ఉంది, అది సాంగ్ గా చూపిస్తే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది అది మ్యూజికలీ కన్వే చేయడం ఇంకా ఈజీ అండ్ ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ దట్ వే. దానికోసం ఉండాలి. లేదంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ సాంగ్ ఈస్ ఒక ఒక గ్రాఫ్ ఉందనుకోండి ఇద్దరు మధ్యనో, లేకపోతే స్టోరీ పరంగానో ఒక ఐదు ఆరు సీన్లో చెప్పే ఒక కంటెంట్ ని ఒక త్రీ మినిట్స్ సాంగ్ లో చెప్పవచ్చు. సో సమ్టైమ్స్ ఇఫ్ యూ ఫీల్ ఇన్ అ స్క్రీన్ ప్లే దట్ ఐ కాంట్ అఫోర్డ్ టు టేక్ ఫైవ్ సిక్స్ సీన్స్ టు గెట్ ఫ్రమ్ హియర్ టు దేర్, యూ యూజ్ అ సాంగ్ అండ్ ఇన్ దట్ సాంగ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ హియర్ టు దేర్ వెరీ స్మూత్లీ ఇన్ త్రీ మినిట్స్. సో ఐదర్ ఈ రీజన్ కోసం లేకపోతే ఈ రీజన్ కోసం పాటలు పెట్టుకున్నాం సినిమాలో, అంతే తప్ప అనవసరంగా ఈ మనం క్రియేట్ చేసిన ఈ ప్రపంచం ఈ క్యారెక్టర్స్ మధ్యలో సడన్ గా డాన్స్ వాన్స్ అంటే డాన్స్ కూడా ఉంది ఆ పెళ్లి సాంగ్ లో, ఉంది చాలా న్యాచురల్ గా ఉంటుంది నిజంగానే ఒక ఫంక్షన్ లో అందరు కలిసి డాన్స్ ఉంటుంది. సో అది కాకుండా వేరే సడన్ గా ఒక డాన్స్ సాంగ్ వస్తే ఆ మన క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ రకంగా పాటలు. చేతన్స్ డన్ అ గ్రేట్ జాబ్. రెండు పాటలు అయితే నాకు చాలా చాలా బాగా ఇష్టం. టాకింగ్ అబౌట్ పర్ఫెక్షనిస్ట్ అగైన్, నేను ఒక్క దగ్గర ఫ్లోర్ అయిపోయాను. దిస్ గర్ల్ హ్యాడ్ టు లీవ్,
అది షెడ్యూల్ ప్యాకప్ అవుతున్న డే అండ్ ఎన్ని చేంజెస్ తెలియదు నాకు. ఫైవ్ చేంజెస్, 20 మినిట్స్ ఎంటైర్ చేంజెస్తో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. దేవదర్శిని గారికి ఫ్లైట్ ఉండింది ఈవినింగ్, ఆవిడ పంపించాలని యాజ్ అ డైరెక్టర్ మీ మీద స్ట్రెస్ ఉంది. రకుల్ వి 5 చేంజెస్ చేయాలి, తర్వాత ఒక ఇంపార్టెంట్ సీన్ మాతోటి చేయాలి, నాగ్ సార్ వెళ్ళిపోవాలి మళ్ళీ ప్యాకప్ టైంకి. ఇట్ వాజ్ లైక్ వన్ ప్రెషర్, ఇంకొక డైరెక్టర్ ఇంకొక కెమెరా పర్సన్ అయి ఉండుంటే అక్కడ యుద్ధాలు అయిపోయి ఉండేవి. ఐ సెడ్ దిస్ గర్ల్ ఇస్ సో స్వీట్, వాట్ చే వాట్ ఇలా చూస్తూనే ఉన్నాం. క్యారవన్ కి వెళ్ళట్లేదు, ఈ పక్కకు వస్తుంది బట్టలు మాత్రం అయిపోయిందా లోపలికి వెళ్ళి వచ్చేసింది. నాకు నేను అందరికి అక్కడ ఒడ్డీ చేసిన ఓకే ఇప్పుడు రెడీగా పెట్టండి ఆఫ్టర్ మై డ్రెస్ చేంజ్. దట్ గర్ల్ వాస్ ఫర్గెటింగ్, ఐ వాస్ ఫీలింగ్ ఇన్ లైక్ ఐ వాస్ లైక్ నేను ఓకే డోంట్ డూ ఎనీథింగ్, నేనే వీడాలో కూడా చెప్పేస్తాను. రాహుల్ నా దగ్గర వచ్చి హీరో యూ హావ్ టు డూ సంథింగ్ అబౌట్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బికాజ్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ లైక్ ఇట్స్ ఓకే. ఐ సెడ్ ఐ యా షీ ఇస్ నాట్ స్పీకింగ్ యువర్ టెలింగ్ హర్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ బట్ షీ ఇస్ నాట్ స్పీకింగ్. Oh my god, ee ammai speed entra devuda, asalu amazing. Lakshmi gar speed enti? Ay baboy, avu ni cheptha, I'll tell you one more incident that I can share. Hyderabad nunchi Vijayawadanta prayanam, Coimbra vellam manam, Lisbon to Coimbra vellam, right? We were shooting there. Yeah, akkada maaku meerandarunemo Samantha gar scene bridge meda shoot chestha unnaru. Maaku quick ga రెడీ అయిపోవడానికి ఒక చిన్న స్పేస్ ఇచ్చారనమాట హోటల్ రూమే కానీ వెరీ, మేము నలుగురు ఆర్టిస్టులు ఉన్నాం, రెండే రూమ్స్ ఉన్నాయి. ఆవిడ మార్చుకున్నారు, ఆవిడ రెడీ అయ్యారు చూడండి. దట్ వీ డన్ ఆల్ షాపింగ్ ఆన్ ద స్ట్రీట్ సీన్స్ అన్ని అక్కడ చేసాం. సూపర్ డూపర్ స్పీడ్, అయ్యో అసలు మామూలుగా కాదు. అంటే అంత ప్రయాణం చేసి వచ్చి ఒక 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన 70 ఏళ్ళ ఒక ఉమెన్ కాలు నొప్పి కాసేపు పడుకుంటాను ఫోన్ చేసిన తర్వాత షార్ట్ వస్తుందా ఏమి అడగకుండా ఫస్ట్ బట్టలు మార్చేసుకుని రెడీ అయిపోవడం ఏంటి. ఇక్కడ నాకు గుర్తుంది అన్నపూర్ణలో మనం పీక్ సమ్మర్ లో షూట్ చేసాం గుర్తుంటే, ఇట్ వాస్ వెరీ వెరీ హాట్. లక్ష్మి గారు ఒకసారి, లక్ష్మి గారు మీకు ఇన్సిడెంట్ అయిపోయిందండి మీకు చేంజ్ అని చెప్పారు, చేసి వెళ్ళిపోయారు. విదిన్ 2 మినిట్స్ మళ్ళీ వచ్చేసారు. లక్ష్మి గారు మీకు టైం ఉందండి, ఇంకో 2-3 అవర్స్ పడుతుంది, మీరు అప్పుడే ఎందుకు వచ్చారంటే పాపం మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రతిసారి ఈ వేడిలో వస్తున్నారు అందుకే నేను వచ్చేసాను అంటారు. ఇదేంట్రా బాబు అనుకున్నానండి. She's a gift to gift cinema. To cinema. Yeah. She's absolutely a gift to cinema. I am so glad we got her. వీళ్ళిద్దరి మధ్య, I can't imagine anybody else. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక కొన్ని సీన్స్ అయితే అద్భుతం. యూ హావ్ అండ్ ఈక్వల్ ఆవిడని అద్భుతం గిఫ్ట్ సినిమా అని మనం అంటున్నాం కదా, ఆ రేంజ్ కి రకుల్ యూ ఆల్సో హావ్ పెర్ఫార్మ్డ్. Oh my god, thank you. చాలా చాలా, అది ఆ స్థాయి లేకపోతే పడిపోతుంది తల్లి. ఆ క్లైమాక్స్ లో అవంతిక క్యారెక్టర్ ఇలా లేవకపోతే, if you hadn't quality teeskrakapothe what's mingesada avada de lakshmi gar mingesada avada ga kada nak sir lakshmi gar lanti experienced phenomenal proven artist to act chesi to match them, I was just so proud and naaku ee amma enta talented o telusu gaani enta talented ani teliyadu ee cinema chestunte enni saaru cheptuntanu ra full he said if you ever it is bade bade is telling you ever waste yourself on a film that doesn't deserve you, I will not talk to you. Sick, classic line. This girl deserves much more. And ee cinema dwara Avantika character dwara Rakul as a performer next league lo untadi. Next league, I'm trying to tell you. Yes. And Nag sir's climax performance appati varuku unna Sam ok etta aithe after Avantika I can't say intaku minchi nenu em cheppanu. అవంతిక క్యారెక్టర్ ఇచ్చిన ఒక జోల్ట్ కి నాగ్ సార్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఉంటదండి ఆ షాట్ ఏంటంటే, దట్స్ వేర్ రాహుల్ ఫర్గాట్ టు కట్ యు. రాహుల్ ఫర్గెట్స్ టు కట్ మీన్స్ ఏం చేశారు ఆ షాట్ అది మనమే చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు మన్మధుడు చూడాలయ్యా అంటే నాగ్ సార్ ఇస్ రాక్ టు ద ఫిల్మ్ అండి. అంటే మీరు చెప్పినట్టు అక్కడ దాకా ఒక మీటర్ అంటే క్లైమాక్స్ లో వేరే మీటర్ అదే చింపేశారు. అది రేపు ఆడియన్స్ చూస్తారు కానీ ఆడియన్స్ కి ఖచ్చితంగా ఒకటి చెప్తా, నిర్ణయం సినిమా ఉంది కదా, ఇప్పుడు వచ్చిన సినిమా
ఆ సినిమా మీటర్ లో నాగ్ సార్ ని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూడబోతున్నాం. నాకు ఒక ఒక సినిమా ఫ్యాన్ గా నాకు అది ఎక్సైట్మెంట్, బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ దట్ వి గెట్ గోయింగ్ టు గెట్ టు వాచ్ హిమ్ కట్ లూస్ అండ్ పర్ఫార్మ్ కామెడీ ఇన్ దట్ మీటర్ దట్ టైమింగ్. I think it's going to be a delight for audiences. It is, it is. Madhilo, there was one ninna nen adagadamu Nagarjuna garito maatladutu adagade marchipoyina vishayam entante, there was one point when Nag sir very genuinely comes mandar daggarke vachi comedy meter konjam ekku chestunnana konjam aina taggala nenu ani maa andar daggara feedback adugutunnaru aina. So late sir anipiste mem direct ki cheptamu ee maatram comedy kavali Sam ante ilage undali. Sam aipoyar aina ante, he is I think after, I don't know, maybe by end of day one or so, he just became Sam after that. He just internalized the character so much. Enta ba own chestunnaro and Nag sir e gaadu, all of you, each one of you, phenomenal. Her chemistry with Kishore in the film, it's, yes, you should see it on screen. Ante me Avantika character vachin tarvata Kishore tho peddaga work naku undadu kaabatti you haven't seen Kalipi. Kaakapothe unna moodu scenes lo eedavadu అన్నట్టే ఉంటదన్నమాట. కాలేజ్ కాలేజ్ సీనియర్ కిషోర్ జూనియర్ లాగా ఉంటుంది ర్యాగింగ్ మొత్తం. సో దట్స్ వన్ అండ్ ఐ వాంటెడ్ టు చాలా బాగా చేశారు కిషోర్ కిషోర్ వీళ్ళిద్దరు భలే సెట్ లో మాత్రం మామూలు పుల్లింగ్ ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఎక్కేసి తొక్కేసుకుని like after doing this I want to do one film with him every year. You know, like God bless you Insha Ganesha. Yeah, and the Kishore should also be there. The competition that we'll have, I mean, it's just amazing. It's so much, yeah, fun. It was so much. This is what we work for. Of course, a lot of fun when he has his ice creams and chocolates. Ice cream, you know, we forgot the ragging part. Yeah. Ice cream, chocolate, you know the joke on the set, no? Four times rice, ippudu aalu chustunna malli next day teeskovala ledante malli inkok serving rice teeskoni chapati teeskoni malli third rice. Ade 7 8 years actor ga diet chesi okate undi ledante నాలుగు ఉన్నాయి ఏది కావ్ హ్యాస్ ఫోర్ స్టమక్స్ అయ్యో ఉందా దీనికి ఒక పొట్టు ఉందా నాలుగు పొట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు రాకులు రబ్బర్ బ్యాండ్ లాగా ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది ఏమండి గ్యాస్ట్రిక్ బ్యాండేజ్ దాన్ని తగ్గిస్తారండి మీదేంటి ఎక్స్పాండ్ అవుతుంది అయితే అయ్యో అండ్ భోజనాల దగ్గర చెప్పుకోవాలి రాకుల్ హౌ వి వర్క్ బయటికి వెళ్తే ఒక ఒక వేరే దేశం వెళ్తే ఎంత క్యూట్ గా ఆర్ లంచ్ స్పేసెస్ వర్ ఆల్ టుగెదర్ యూ నాగ్ సార్ అందరూ ఒక దగ్గరకే వచ్చి కూర్చొని తినడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం. ఈ బాండ్ అంతా అక్కడే కుదిరింది మనందరికి. ఈ ఏడిపించడాలు కానీ లేకపోతే నువ్వేం తింటున్నావు ఇవాళ నాకు కూడా కొంచెం పెట్టు అని అడగడము. నాగ్ సార్ ఆల్సో దట్ వే వాజ్ వెరీ వెరీ ఆయన కూడా వచ్చి అమల గారు వచ్చి కూర్చోవడం వాళ్ళు మన పక్కనే కూర్చోవడం చాలా క్యూట్ గా అనిపించింది. And make three very soon. Absolutely. We should all get together to celebrate the film. Yes. We have to do one party. Yes. Party, party. డెఫినెట్లీ ఆడియన్స్ ఎందుకు మన్మధుడు చూడాలయ్యా అంటే ఇంత ప్రేమగా మేము చేసినందుకు మాత్రమే కాదు, మన్మధుడు మిమ్మల్ని నవ్విస్తాడు, అవంతిక మిమ్మల్ని కవ్విస్తుంది అండ్ వీళ్ళిద్దరూ కలిపి అక్కడక్కడ మిమ్మల్ని తట్టి లేపుతారు. లేవండి లేవండి హలో మామూలుగా కాదు అని. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెయిటింగ్ ఫర్ మన్మధుడు టు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.